ఏదైనా సరే ఒక కొత్తదనాన్ని ఎప్పుడు మన తెలుగు జాతికే అది ఆ ఘనత తగ్గుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ఆహా ఈ ఓటీటీ మాధ్యమం, ఆహా ఓటీటీ మాధ్యమం. మరి ఇవాళ అల్లూరి విందు గారు ఆయన మానసిక పుత్రిక, మరి ఆయన దీన్ని ప్రారంభించడం అంటే మరి ఎన్నో ఇట్లాంటి ఓటీటీ మాధ్యమాలు ఆరు తేరిన దిట్టలు ఎంతమంది ఉన్నారు, నెట్ఫ్లిక్స్ కానివ్వండి లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో కానివ్వండి, ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయి. అటువంటి మధ్య నిలబడగలుగుతాం అని మరొకసారి మన తెలుగువారి సత్తా చాటిన గరుడు మన పుట్టివాళ్ళకు పుట్టాడు బుద్ధులని మన అల్లు అరవింద్ గారు. అంటే ఆయనకి ఎందుకంటే నేను అంత చదువుతో మాట్లాడతాను, అల్లు అరవింద్ గారికి మా కుటుంబానికి ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. అంటే అల్లు రామలింగయ్య గారు ద గ్రేట్ లెజెండ్, అల్లు రామలింగయ్య గారు అబ్బాయి గారు. మా ఇంట్లో అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడ చదువు హైదరాబాద్లో పెరిగాను నేను, అటు మెడ్రాస్ వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా వంట గదిలోకి నేరుగా వెళ్ళి మా అమ్మగారి చేతితో టీ పెట్టించుకుని అక్కడ అమ్మగారితో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఏమమ్మా ఏమైనా ఉన్నాయా మొయ్యడానికి బండోడికి అని అనేవారు. బండోడు కంటే నాన్నగారికి ఇంటి ఓడి అంటారు. అలాగే అంటే ఏం లేదు అన్నయ్య గారు, ఆయన ఊర్లో పెట్టి చూసుకుంటాను. లేదమ్మా నువ్వు ఒక అగ్నిపర్వతం లాంటి దాన్ని మేము నుండి దాచుకుంటావు నీలో నీళ్ళు చెప్పమ్మా ఏదో ఉంటే నేను వెళ్ళి చెప్తానండి. కానీ అంత చనువు ఇండస్ట్రీలో ఆయనకు ఒక్కరికే ఉండేది, ఇంకెవరికి అంత చనువు లేదు ఇండస్ట్రీలో. మరి అటువంటి అల్లు రామలింగ గారి అబ్బాయి, అలాగే ద టీమ్ హెడ్సాఫ్. నేను గత 4 రోజులు 5 రోజులుగా పనిచేస్తున్నాను టీంతో, టీంలో ఒకరిని అయిపోయా నేను. ఒక ఆర్టిస్ట్ కాకంటే కూడా అక్కడ నేను కనిపించబోయే ఏ పాత్రలు అయితే నేను కనిపించబోతున్నానో ఆ పాత్రలో కంటే కూడా ఎప్పుడు, ఎందుకంటే ఇదంతా ఒక సమష్టి కృషి. ఏదైనా సరే అటువంటి ఏ పనే మనం తలపెట్టినా అది ఒక సమష్టి కృషి, ఒకటి వల్ల కాదు. అటువంటిది ఆ టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ మన సీఓ గారు ఉన్నారు, అలాగే మన పేరు పేరున శ్రీదేవి గారు ఉన్నారు, లేకపోతే మన రాజశేఖర్ గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, మన మత్సరవి గారు ఉన్నారు రైటరు, అలా ఒక్కొక్కళ్ళు దివ్య గారు ఉన్నారు, అందరూ ఎవరు మా డైరెక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇది షూట్ చేశారు వరప గారు చూశారు, ఎంతో అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైనా ఒక ప్రజెంటేషను, సో ఆ ప్రజెంటేషన్ అన్నది అది యాంత్రికం కావచ్చు లేకపోతే ఒక మనిషి కావచ్చు, ఆ మనిషి యొక్క ప్రజెంటేషనే ఈ ఆహాలో రాబోతున్న అన్స్టాపబుల్ అన్న ప్రోగ్రాం. అంటే యాక్టింగ్ అంటే కేవలం మనం అనుకున్నట్టు నవ్వడము లేకపోతే కేకలు వేయడము లేకపోతే ఒకరిని నవ్వించడానికి ఒక నవ్వు విసరడము కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి వెళ్ళడం, ఒక ఆ పాత్రల యొక్క ఆత్మలోకి ప్రవేశించడం. దాని అనుభవాలు మనకు తెలియవు, ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియవు. సో అటువంటి ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యి నాకు కూడా ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను చెప్పాను నేను మీకు, దాంతో పాటు ఇది కూడా ఒక కారణం. ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతాం మనం. మొన్న ఎక్కడన్నా సినిమా పూర్తి చేశాను, ఏ సినిమా అయినా సరే జయాపజయాలు దైవాధీనాలు, ఏ పాత్ర అయినా సరే అందులోకి మూలాల్లోకి వెళ్ళడం, అందులో మూలాల నక్షత్రం కాబట్టి ప్రతిది ఏదైనా సరే దాన్ని అంతు తెలుస్తాను, దాని మూలాల్లోకి వెళ్తాను నేను. సో అలా ఇవాళ మనం ఎప్పుడు కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు వారంతా కూడా కనిపించదగ్గ విషయం ఈ మన ఆహా టీవీ, ఈ యొక్క ఓటీటీ మాధ్యమం. ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కర్టెన్ రేజర్కి మనం అంతా ఇక్కడ అందరి అభిమానులు అయితేనేమి, అరవింద్ గారి అభిమానులు అయితేనేమి, లేకపోతే ఆహా అభిమానులు అయితేనేమి, అందరం ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అందరూ కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారంటే ఒక ఏదో జరుగుతుంది. సో దానికి మనంతా కూడా ఎంతో కొంత మన వంతు చేయుతుని సహాయ సహకారాలను అందించాలి అని ఒక మనం ప్రోత్సహించడానికి అని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులు ఉన్నారు అందరికీ, ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ